విఎస్పి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ కేవీ రెడ్డి. ఇంటర్నేషనల్గా వాస్తు జ్యోతిష్య పర్యటనలు చేస్తూ గత 28 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్పొరేట్ కంపెనీస్కి అలాగే ఫ్యాక్టరీస్కి అందుబాటులో ఉంటూ గొప్ప విజయాన్ని సాధించిన సిద్ధాంతిగా మీ ముందు అనేక విషయాలు చెప్పదలుచుకున్నాను. అలాగే నేను గతంలో చెప్పిన విజయనగరంలో కరోనా పాజిటివ్ కేసెస్ 10 వరకు రిజిస్టర్ అవుతాయి ఈ నెల అని ముందుగానే చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు అది జరిగిపోయింది. కరోనా గురించి నేను చెప్పబోయే రీడింగ్స్ జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయినా ప్రశ్నశాస్త్రం చాలా గొప్పది. ముఖ్యంగా మన భారతదేశ జ్యోతిష్యం వాస్తువు సంబంధించిన ప్రశ్నశాస్త్రాలు చాలా అంటే చాలా గొప్పవి. వాటిని బేస్ చేసుకుని ఈరోజు మరిన్ని కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రాబోయే రోజుల్లో కరోనా అన్నది మనతో పాటు సహజీవనం చేస్తుంది అని పెద్దలందరూ చెప్తున్నారు. అది 100కి 100% యథార్థం అండి. నేను ప్రశ్నశాస్త్రం దృష్ట్యా ఆలోచించినప్పుడు మన రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ఇప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా లెక్క చూస్తే ప్రతి నెల చెప్పుకోదగ్గ స్థాయిలోనే కేసులు రిజిస్టర్ అవుతాయి. అంటే ఉదాహరణకి జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టు, సెప్టెంబరు, ఇలా డిసెంబర్ వరకు ప్రశ్నశాస్త్రం ప్రకారం చూసినప్పుడు కంటిన్యూస్గా చెప్పుకోదగ్గ స్థాయిలోనే కేసులు రిజిస్టర్ అవుతాయి. ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో మన దేశంలో ఎక్కువ కరోనా మరణాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. అందుకని ప్రభుత్వం కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆంక్షలు సడలించినా సరే వ్యక్తిగత క్రమశిక్షణతో మనంతో ఉండి భౌతిక దూరాన్ని పాటించి ఎప్పటికీ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. అలాగే అనేక మంది కామెంట్ బాక్స్లో నన్ను అడగటం జరిగింది వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మొదటి విడత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉంది. కానీ టీకా రూపంలో రావడానికి మాత్రం ఇప్పటి నుంచి 1.5 ఇయర్ పట్టడానికి ఆస్కారం ఉందండి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అవుతుంది, అందులో ఏ విధమైన డౌట్ లేదు. అలాగే చాలామంది ప్రపంచవ్యాప్త అనేక విషయాలని చెప్పండి గురుగారు అని చెప్పడం జరుగుతుంది. వారి కోసం ఈ ఎపిసోడ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ఒక 2 మాటలు మీ ముందుంచుతున్నాను. 2022 మార్చి తర్వాత అనిల్ అంబానీ గారికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించినవి కొద్దిగా వెనకడుగు వేయటానికి ఆస్కారం ఉంది. అలాగే అమెరికా అధ్యక్షులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే 2-3 నెలల్లో ఆయనకు సంబంధించిన బాగా నెగిటివ్ కనిపిస్తుందండి. మరిన్ని విషయాలు ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్కారం.